हेलो नमस्ते, वेलकम बैक टू दैट इज शिल्पा स्टाइल। ఈ వీడియోలో మనం ఎకో ఫ్రెండ్లీ పొల్యూషన్ ఫ్రీ పసుపు గణేశుడిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బౌల్లో 1 కప్ మైదా, 1 కప్ పసుపు, 2 స్పూన్స్ పంచదార పౌడర్ చేసిందండి ఇది. ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. శుభ్రంగా కలిసిపోయిందండి ఇది. ఇది ముందు మనం ఒక చిన్న బాల్లా చేసేసుకుని ఒక ప్లేట్ మూత వేసి 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఇదిగోండి 15 మినిట్స్ అయిపోయింది. ఇదిగోండి ఇలా ఉంది. నేను కొంచెం ఉండ్రాళ్ళ కోసం కొంచెం మైదా పంచదార నీళ్ళు వేసి కొంచెం వేరేగా కలుపుకుని ఉంచుకున్నాను ఇది. ఇది కూడా 15 మినిట్స్ అయింది కలుపుకుని. ఇప్పుడు మనం వినాయకుడిని చేద్దాం. బాల్స్ కింద చేసి ఉంచేసుకోవాలి. చూడండి ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఉండలు చుట్టి ఒకటేమో హెడ్, ఒకటి బేస్ కోసం, బాగా పెద్ద సైజు ఒకటి బాడీ కోసం. 3 చేసుకున్నాను సమానమైన సైజు. ఇవి లెగ్స్, 2 హ్యాండ్స్, 2 చెవులు, 1 ట్రంక్. ఇంకొంచెం ముద్ద మనం ఎలుక కోసం, మూషిక వాహనాల కోసం, మళ్ళీ ఉండ్రాళ్ళ కోసం. ఇలా మొత్తం అన్నీ చేసి ఉంచుకోవాలి. ఇది బేస్ అండి, బేస్ కోసం చేసుకుంది. మనం మధ్య మధ్యలో కొంచెం తడి చేసుకోవచ్చు కావాలంటే అందంగా రావడం కోసం. ఇది బిగ్ సైజ్ బాల్ అండి. ఇది బాడీ కోసం పెట్టుకున్నాము. ఇది ఫస్ట్ పెట్టుకుని బ్యాక్ సైడ్ కొంచెం తడి చేసుకుని కింద కలిపేసుకోవాలి. ఇది హెడ్. లెగ్స్ బాల్స్ తీసుకుని రోల్ కింద మన చేతితో చేసుకోవాలి. చివర ఇలా నొక్కి బ్యాక్ సైడ్ ప్రెస్ చేయాలండి. లెగ్స్ కింద 2 అలా ప్రెస్ చేసి ఉంచుకోవాలి. ఒక లెగ్ తీసుకుని ఒక వేపుకి, ఇంకో లెగ్ తీసుకుని ఇంకో వేపుకి జాగ్రత్తగా మనం దాన్ని కలుపుకోవాలి. కొంచెం తడి చేసుకుని జాగ్రత్తగా బ్యాక్ సైడ్ కూడా జాగ్రత్తగా కలిసేలాగా అద్దుకోవాలి. ఇవి హ్యాండ్స్ కండి చేసుకున్నవి. ఇలా 2 చేసుకుని ఇలా అని ఉంచుకోవాలి. ఇలా మధ్యలో నొక్కుకోవాలి. ఇవి మనం అటు ఇటు పెడదాం. ఇలా ఇది అభయహస్తం కింద ప్రెస్ చేసి పైకి అనుకోవాలండి. ఇంకొక హ్యాండ్ అలా ప్రెస్ చేయాలండి, ఉండ్రాలు చేతిలో పట్టుకున్నట్టు. ఇప్పుడు ట్రంక్ చేద్దాము. అలా మధ్యలో ఫేస్కి అతికించి మొత్తం చక్కగా తడి చేసుకుని మొత్తం కలిసేలాగా కవర్ చేసేయాలి దాన్ని నీట్గా. మనం చేసుకోవాలండి పైన కిరీటానికి. ఇలా కళ్ళు ఇలా మిరియాలు ఉంటాయి కదా. ఇలా తర్వాత మేము టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్ని కట్ చేసుకున్నాము దంతాలకి. దంతాలకి టూత్ పిక్ని పెట్టుకుంటున్నాను. ఇవి చెవులకి. తయారు చేసామండి మన పసుపు వినాయకుడిని. ఎంత అందంగా ఉన్నారు కదా. మన చేతితో చేసుకుంది ఎంతో సంతృప్తినిస్తుంది. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగైనా ఉంచుకోవచ్చు లేదా ఎక్స్ట్రాగా అలంకరణ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ట్రా వెండితో చేస్తున్నాను, కిరీటం పెడుతున్నాను చూడండి. ఇదంతా ఒక సెట్ అండి. కిరీటము, తొండము, చెవులు, నామము, కళ్ళు ఇవన్నీ శిల్పా సిలబస్లో లభ్యమవుతాయండి. ఇదిగోండి ఇలా ఉంటాయి మొత్తం సెట్. ఇదంతా చెవులకి వెండి చెవులు అలంకరిస్తున్నాను.
ఇది నామమండి ఆ నామం కూడా అక్కడ పెట్టుకుంటున్నాను ఇది తొండము ఏమీ లేదు అక్కడ అలాగా వెనకాల పుల్లల ఇస్తారు అందులో గుచ్చేసుకోవడమే చాలా బాగుంది కదా ఇప్పుడు దారంతో మూడు పోగులతో జంజం కింద వేసాను అది కూడా అలంకరించేసుకున్నాను పూసల చైన్ ఉంటుంది కదా అది కడియాల కింద వేస్తున్నాను టూత్పిక్తో చేతికి వేళ్ళు అలా మనం నొక్కుకోవాలి అందంగా కనబడతాయి వేళ్ళు కింద మూషికం కూడా చేసుకోవాలి కదా వాహనం మూషికం కదా దానికి ఒక బాల్ తీసుకుని దాని కళ్ళు కింద అటు ఇటు మిరియాలు ఒకటి పెడుతున్నాను ఇంకోటి ఇంకో బాల్ తీసుకుని మనం ఉండ్రాళ్ళు పెట్టుకోవాలి కదా వినాయకుడికి ఇప్పుడు మనం ఉండ్రాలు చేయడానికి కొంచెం మైదాలో పిండి కలిపి ఉంచానండి అది చిన్న చిన్న ఉండ్రాల కింద మనం చుట్టేస్తున్నాం కాళ్ళకు కూడా ఇలా పెట్టాను మూషికానికి ఇలా పెట్టాను అయిపోయిందండి మన గణేష చూడండి ఎంత బాగా తయారు చేసుకున్నాం మన పశు వినాయకుడిని ఎక్స్ట్రా అలంకరణతో చాలా అందంగా ముద్దుగా ఉన్నారు కదా గుండ్ తయారైపోయింది మన వినాయకుడు పశు వినాయకుడు అందరూ కూడా పొల్యూషన్ ఫ్రీ ఎకో ఫ్రెండ్లీగా పసుపుతో కానీ మట్టితో కానీ ఇలా వినాయకుడిని తయారు చేసుకుని పూజ చేసుకోండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్